రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేసి చలో కలెక్టర్ కార్యం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా వైసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ విద్యను నీరు గార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అందులో భాగంగా ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు గత 3 సంవత్సరాల నుంచి పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు, పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఏ రకంగా చదువుకుంటారనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం ఇవ్వలేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులు చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ ప్రజాపతి అధికారి కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏదైతే సంక్షేమ హాస్టల్ ఉన్న సమస్య పరిష్కరించాలి, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి అనేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేవీఆర్ కాలేజీ హాస్టల్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు చదువు దూరం అవుతున్నారు. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కేవీఆర్ కాలేజీ హాస్టల్ నిర్మించట్లేదు. కాబట్టి కేవీఆర్ హాస్టల్ నిర్మించాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉన్న చదువు దూరం చేసే విధంగా జియో నెంబర్ 77 ఉంది, కాబట్టి జియో నెంబర్ 77 రద్దు చేయాలనేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. ఈ సమస్యను పరిష్కారం చేయకుంటే రాబోయే రోజుల్లో చాలా విద్యార్థులు పిలిపిస్తాం, మీ అంతా చూస్తామనేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. సమస్యలు కాపాడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్ ముందు విద్యార్థుల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్తా ఉందో అంటే మేము గవర్నమెంట్ విద్యా విధానానికి పెద్దపీట వేస్తున్నాం, ప్రతి ఒక్క పేద విద్యార్థి చదివే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ కింది స్థాయిలో వెళ్తే ఎలాంటి విధానాలు అవలంబించడం లేదు, పూర్తిగా విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు అమ్మఒడి పథకం కానీ వసతి దీవెన విద్యా దీవెన కానీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఎవరికి విద్యార్థులు పేద విద్యార్థులకు అందడం లేదు, కేవలం కలుబుల కబులతో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే నాడినేడు పేరుతో ఉన్నతమైన విద్యకు అలాగే పెద్దగా స్కూల్ మార్పులు చేస్తున్నామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా మార్పులు చేయడం లేదు, ఎక్కడికెక్కడ నాడు నేడు పనులు అలాగే మిగిలిపోయాయి, ఎవరు కూడా విద్యార్థులకు సరైన ఫెసిలిటీస్ కల్పించడం లేదని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. అలాగే సంక్షేమ హాస్టల్లో పేద బడుగు బలహీన వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో ఈరోజు సరైన ఫెసిలిటీస్ లేక మొత్తానికి మొత్తం హాస్టల్ బదులు బయటికి వెళ్ళిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఏవైతే కళ్ళు గుబులు కబులు చెబుతూ విద్యార్థులు మోసం చేస్తున్నారో వాటన్నిటి పట్టి కింది స్థాయికి సమీక్షించి ఏదైతే విద్యార్థులకి నాణ్యమైన విద్యా అందడం లేదో ఆ విద్యా విధానంలో కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు చాలా కలెక్టరేట్ ఎలా చేస్తున్నామో అలాగే చాలా విజయవాడ కూడా వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రంగపెసవ జిల్లా అధ్యక్షుడు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.